పెళ్లికి ముందు శృంగారం ఆ దేశంలో నేరం. దీన్ని అనైతిక చర్యగా భావిస్తూ ఇండోనేషియా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పెళ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది పాటు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని ఆమోదించింది. పెళ్లికి ముందు శృంగారం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇండోనేషియాలో కొత్త చట్టంతో దాన్ని నేరపూరిత చర్యగానే పరిగణిస్తారు. భర్త లేదా భార్య కాని వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఇండోనేషియాలో దాన్ని వ్యభిచారంగానే పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా గరిష్ట జరిమానా విధిస్తారు. భర్త లేదా భార్య లేదా వారి పిల్లల నుంచి ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తారు. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాకముందే ఫిర్యాదులను ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పించారు. గతంలోనే ఇండోనేషియా ఈ విధానాన్ని తీసుకొచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆందోళనలకు దిగటంతో అప్పుడు వెనక్కి తగ్గిన ఇండోనేషియా ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను కాపాడేందుకు ఈ క్రిమినల్ కోడ్ అమల్లోకి తెచ్చామంటోంది అక్కడి ప్రభుత్వం. ఇండోనేషియా పౌరులతో పాటు దేశంలోని విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది. అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషియాకు షరియా చట్టాలను కఠినంగా అమలు చేయని ఉదారవాద దేశంగా పేరుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఛాందసవాదం పెరుగుతుంది. వివాహానికి ముందు సెక్స్ ను నిషేధించే ఈ కొత్త చట్టానికి అతివాద గ్రూపులు మద్దతిస్తున్నాయి. మహిళలు స్వలింగ సంపర్కులపై ఇప్పటికే ఇండోనేషియా ఎన్నో ఆంక్షలు విధించింది. కొత్త చట్టం వివాహేతర సెక్స్ తో పాటు అవివాహిత జంటల సహజీవనాన్ని కూడా నేరంగానే పరిగణిస్తుంది. ఇండోనేషియా కొత్త చట్టంపై అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. ఇరాన్ లో ప్రజాందోళనకు తలొగ్గి అక్కడి పాలకులు మోరల్ పోలీసింగ్ ను వెనక్కి తీసుకున్న సమయంలోనే ఇండోనేషియా ఛాందసవాద చట్టంతో పొరడా జులిపించింది.